everybody, welcome back to my teaching style channel. Ee roju mana video lo 5th class lo unna oka lesson gurinchi explain chestanu. Aa lesson name entante Amar was late to school. Ee lesson explain chestanu. Munduga ee lesson yokka theme ento chuddam. This lesson is intended to sensitize the children about their school as a part of their life. అంటే పిల్లల జీవితాల్లో స్కూలు అనేది ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో, అంటే ఎంత ముడిపడి ఉందో, దాని గురించి ఈ లెసన్ లో మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ది వీడియో. అమర్ వెంట్ టు స్కూల్ ఇన్ ద మార్నింగ్. అమర్ అనే ఒక బాయ్ మార్నింగ్ స్కూల్ కి వెళ్ళాడు. ఆల్మోస్ట్ ఇమీడియట్లీ హీ కేమ్ హోమ్ అండ్ వెంట్ టు బెడ్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పడుకోవడానికి వెళ్ళాడు. వై డూ యూ థింక్ హీ డిడ్ దట్? ఇలా ఎందుకు అనుకుంటున్నారు? ఎవరైనా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అల్లరి చేయడం, టీవీ చూడడం, స్నాక్స్ తినడం, బయటకు వెళ్ళి ఆడుకోవడం, లేట్ నైట్ వరకు పడుకోకుండా అల్లరి చేయడం ఇలా చేస్తూ ఉంటారు కదా, అదే ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు. పిల్లలు మనం చెప్పిన వెంటనే ఎందుకు పడుకుంటారు? ఎందుకు అలా అనుకుంటున్నారు మీరు? అతను త్వరగా పడుకున్నాడు అని, అంటే అక్కడ పడుకోలేదు, త్వరగా పడుకోలేదు అని మీనింగ్. అమర్ ఓపెన్డ్ వన్ ఐ, ద సన్ వాజ్ షైనింగ్ బ్రైట్లీ. మార్నింగ్ అంట అమర్ ఒక కన్ను తెరిచి చూసేసరికి బాగా ఎండ వచ్చేసిందంట, అంటే సన్ అనేది బాగా బ్రైట్ గా వెలుతురుగా ఉన్నాడు, అంటే చాలా లేట్ అయిపోయింది లేవడం. హిజ్ మదర్ వాజ్ ఇన్ ద కిచెన్. అమర్ వాళ్ళ మమ్మీ కిచెన్ లో ఉన్నారంట. షీ వాజ్ మేకింగ్ బ్రేక్ఫాస్ట్, ఆమె టిఫిన్ తయారు చేస్తున్నారు. హిజ్ ఫాదర్ వాజ్ ఇన్ ద గార్డెన్. అమర్ వాళ్ళ డాడీ గార్డెన్ లో తోటలో ఉన్నారంట. హీ వాజ్ సింగింగ్ అండ్ వాటరింగ్ ద ప్లాంట్స్. అతను పాటలు పాడుకుంటూ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నారంట అమర్ వాళ్ళ ఫాదర్. అమర్ లుక్డ్ అట్ ద క్లాక్. ఇట్ వాజ్ 8 o'clock. ఒకసారి గడియారం వంక చూశాడంట అమర్. అప్పుడు టైం ఎంత అయిందంట? 8 o'clock, 8 అయిందంట. హీ వోక్ అప్ లేట్. చాలా లేటుగా లేచాడు. అసలు స్కూల్కి వెళ్ళే పిల్లలు 8 గంటలకు లేస్తే గనక చాలా చాలా కష్టం అయిపోతుంది కదా రెడీ అవడం, కాబట్టి ఇక్కడ అతను లేట్గా లేచాడు. హీ హ్యాడ్ టు బీ అట్ స్కూల్ అట్ 8:30. తన స్కూల్లో ఎన్నింటికి ఉండాలంట? 8:30 కల్లా అక్కడ ఉండాలంట, 8:30కి. అంటే 8:30 అంటే 8:30 8:30 అనమాట. మిస్టర్ మల్లీ హిస్ ప్రిన్సిపల్ వాజ్ వెరీ స్ట్రిక్ట్. అతని ప్రిన్సిపల్ పేరు మల్లీ, ఆయనంట చాలా చాలా స్ట్రిక్ట్ అంట. అమర్ వాజ్ క్వైట్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్. అమర్కి వాళ్ళ ప్రిన్సిపల్ సార్ అంటే చాలా చాలా భయం అంట. ద ప్రిన్సిపల్ హ్యాడ్ ఎ లౌడ్ వాయిస్. అమర్ వాళ్ళ ప్రిన్సిపల్కి చాలా పెద్ద వాయిస్ ఉందంట, గట్టిగా ఒక్క కేక వేశారంటే అందరు పిల్లలు భయపడాల్సిందే. వెన్ హీ వాజ్ యాంగ్రీ హీ షౌటెడ్ అండ్ హీస్ ఫేస్ టర్న్ రెడ్. ఆయన కోపంగా ఉన్నప్పుడు అరిస్తే ఆయన ఫేస్ అంతా కూడా ఎర్రగా అయిపోతుందంట. అమర్ ఫ్లంగ్ హిజ్ బెడ్ షీట్స్ అసైడ్ అండ్ ర్యాన్ టు ద బాత్రూమ్. అమర్ దగ్గర ఉన్న బెడ్షీట్ కప్పుకొని పడుకుంటారు కదా, ఆ ఫీస్ పక్కన పడేసి విసిరేసి బాత్రూంలోకి పరిగెట్టాడంట. హీ బ్రష్డ్ హిజ్ టీత్ అండ్ హ్యాడ్ ఎ బాత్. చక్కగా బ్రష్ చేసి స్నానం కూడా చేస్తాడంట. హిజ్ హెయిర్ వాజ్ అన్టిడీ. అతని ఆ బాయ్ యొక్క హెయిర్ దువ్వకుండా చాలా అగ్లీగా, అంటిడి అంటే దువ్వుకోకుండా చిందరవందరగా ఉంది. బట్ హీ డిడింట్ కోంబ్ ఇట్, కానీ దువ్వుకోలేదు ఎందుకంటే టైం అయిపోయింది. హీ వాజ్ గెట్టింగ్ లేట్, చాలా లేట్ అయిపోతుంది. ఇన్ 10 మినిట్స్ హీ వాజ్ రెడీ. ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోయాడు. ఇట్ వాజ్ 8:10. అప్పుడు 8:10, 8:10 అయింది. దేర్ వాజ్ నో టైమ్ ఫర్ హిజ్ బ్రేక్ఫాస్ట్. అతనికి టిఫిన్ తినడానికి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేదు. దెర్ వాజ్ నో టైమ్ ఈవెన్ ఫర్ టేకింగ్ ఏ కప్ ఆఫ్ మిల్క్. కనీసం ఒక కప్ పాలు తాగడానికి కూడా టైం లేదు. ద బస్ ఆల్వేస్ కమ్స్ అట్ 8:12. బస్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఎన్నింటికి వస్తుందంట? 8:12 వస్తుందంట. హీ హర్రీడ్, పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. హీ ర్యాన్ డౌన్ స్టేర్స్. పైన ఉన్న పైన అప్స్టేర్స్ లో ఉండి ఉండొచ్చు, కిందకి పరిగెట్టుకుంటూ వచ్చాడంట. హీ స్లిప్డ్, పరిగెట్టేటప్పుడు కింద అదుపు తప్పి పడిపోయాడు. హీ ఫెల్ ఆన్ ద కార్పెట్ బట్ లక్కీలీ హీ డిడ్ నాట్ హర్ట్ హిమ్సెల్ఫ్. ఆ కార్పెట్ మీద పడిపోయాడంట, కానీ అదృష్టవశాత్తు ఏమీ దెబ్బలు తగల.
He grabbed his school bag and ran to the door. A school bag pattukoni paaripoyadanta. Bye mummy, I am late, he shouted to his mother. Bye ani cheppesi chala late ayipothundi ani bayatiki vachesadu. Amar, Amar, his mother was calling out to him. Gattiga pilustundanta. Amar, Amar ani gattiga pilustundi vaalla mummy. But he did not hear her. ఆ మాటలు ఏమీ పట్టించుకోలేదు. హీ వాజ్ ఆల్రెడీ అవుట్ సైడ్, బయటకు వచ్చేసాడు. హీ వాజ్ రన్నింగ్ డౌన్ ద స్ట్రీట్. ఆ స్ట్రీట్లో కిందకు పరిగెట్టుకుంటూ వచ్చి, అప్స్టేర్ నుంచి డౌన్ స్టేర్స్కి వచ్చి ఆ స్ట్రీట్లో పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఎగ్జాక్ట్లీ అట్ 12:08 హీ వాజ్ అట్ ద బస్ స్టాప్. ఖచ్చితంగా 8:12 బస్ వచ్చే టైంకి అతను బస్ స్టాప్కి చేరుకున్నాడు. బట్ దేర్ వాజ్ నో బస్. కానీ అంత కష్టపడి బ్రేక్ఫాస్ట్ చేయకుండా పడిపోయి పరిగెట్టుకుంటూ వచ్చినా సరే అక్కడ బస్ లేదు. హీ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్. కొంచెంసేపు వెయిట్ చేశాడు అక్కడ. బట్ దేర్ వాజ్ నో బస్. బస్ రాలేదు. హీ లుక్డ్ అట్ హిస్ వాచ్. తన వాచ్ వంక చూశాడు. ఇట్ వాజ్ నియర్లీ 8:25. 8:25 అయిందంట అప్పటికి టైం. ఐ విల్ టేక్ ఏ ట్యాక్సీ. సరే నేను ట్యాక్సీ తీసుకుంటాను. హీ సెడ్ హిమ్సెల్ఫ్. అంటే మనతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, దాన్ని అలా అనుకున్నాడు. ఏమని, సర్లే నేను ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోతానులే అనుకుంటున్నాడు. హీ వాజ్ లక్కీ. తను చాలా అదృష్టవంతుడు. సూన్ ఏ ట్యాక్సీ కేమ్ అండ్ హీ గాట్ ఇన్ టు ఇట్. త్వరగా ఒక ట్యాక్సీ వచ్చిందంట. అప్పుడు ఆ ట్యాక్సీ ఎక్కాడంట. దేర్ వాజ్ నాట్ మచ్ ట్రాఫిక్ ఆన్ ద రోడ్. రోడ్డు మీద ఎప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ రోజు అస్సలు ట్రాఫిక్కే లేదు రోడ్డు మీద. హీ రీచ్డ్ హిస్ స్కూల్ ఇన్ 10 మినిట్స్. ట్రాఫిక్ లేకపోతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా, 10 మినిట్స్లో తను చేరుకున్నాడు స్కూల్. హీ లుక్డ్ అట్ హిస్ వాచ్. వాచ్ వంక చూసుకున్నాడు. ఇట్ వాజ్ 9:25. ఎంతైందంటే టైం అక్కడ 8:35 అయింది. అండ్ హీ వాజ్ లేట్ బై 5 మినిట్స్. ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే లేట్. అంటే 8:30 కల్లా అక్కడ ఉండాలి, 8:35 అయిందంతే. మిస్టర్ మళ్ళీ వోంట్ బి యాంగ్రీ విత్ మీ. మిస్టర్ మళ్ళీ ఎవరంటే ఈ అమర్ వాళ్ళ ప్రిన్సిపల్ సార్. ఆయన ఏమి కోపంగా లేరు. దో అమర్ 5 మినిట్స్ ఆలస్యంగా వెళ్ళినా సరే ఏమి కోపంగా లేరు ఆయన. హీ పుష్డ్ ద బిగ్ ఫ్రంట్ డోర్ ఆఫ్ ద స్కూల్. ఫ్రంట్ ఒక పెద్ద డోర్ ఉంటుంది కదా స్కూల్కి, అది పుష్ చేశాడు, తోశాడు ఇలా. బట్ ఇట్ డిడ్ నాట్ ఓపెన్. అది ఓపెన్ అవ్వట్లా. ఇట్ వాజ్ లాక్డ్. అది తాళం వేసేస్తుంది. దేర్ వాజ్ నో వన్ ఇన్సైడ్. లోపల ఎవరు కూడా లేరు. హీ కుడ్ నాట్ హియర్ వాయిసెస్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ టీచర్స్. లోపల మామూలుగా స్కూల్ అంటే పిల్లల అరుపులు, టీచర్స్ కంట్రోల్ చేసే అరుపులు అవన్నీ వినిపిస్తాయి కదా, ఆ అరుపులు కానీ ఏమీ వినిపించట్లే, ఎవరి వాయిస్ వినిపించట్లా. సడన్లీ ఏ లౌడ్ వాయిస్ బిహైండ్ హిమ్ సెట్ హెలో అమర్. సడన్గా ఎవరో వెనక నుంచి ఎవరో పిలిచారంట. హలో అమర్ అని పిలిచారంట. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇట్ వాజ్ మిస్టర్ మల్లీ. ఆయన ఎవరంటే మిస్టర్ మల్లీ అంటే అమర్ వాళ్ళ ప్రిన్సిపల్ సార్. అమర్ టర్న్డ్, వెనక్కి తిరిగి ఇలా చూశాడు. మిస్టర్ మల్లీ వాజ్ స్టాండింగ్ దేర్ విత్ హిస్ 2 చిల్డ్రన్. ఆ ప్రిన్సిపల్ సారు ఆయన ఇద్దరు పిల్లలతో అక్కడ నించుని ఉన్నారంట. అండ్ హీ వాజ్ స్మైలింగ్, చక్కగా నవ్వుతున్నారంట. హీ వాజ్ నాట్ వేరింగ్ హిస్ యూజువల్ గ్రే సూట్. ఎప్పుడు కూడా స్కూల్ టైంలో గ్రే కలర్లో ఉండే సూట్ వేసుకుంటారంట, కానీ ఆ సూట్లో లేరంట. He was dressed casually in a red t-shirt and blue jeans. Maamulu oka t-shirt oka jeans veskoni unnaranta. He had a big green shopping bag in his hand. Ayan chethilo kooragayala sanchi kuda undi. Have you come to school, Amar? School ku vachava Amar nuvu ani adigaru sir, said Mr. Malli. He started laughing. Navvadam start chesadanta aa principal sir. It's Sunday today. Ee roju aadivaram kada. ఈరోజు ఆదివారం. ఇట్స్ ఏ హాలిడే, కాబట్టి ఈరోజు సెలవు, సెడ్ మళ్ళీ ఆ సార్ చెప్పారంట. అలా సండే
సెడ్ అమర్. అంటే ఆశ్చర్యపోతున్నాడు, ఈరోజు సండేనా? ఓ ఇట్స్ సండే, హీ రిటర్న్ హోమ్ అండ్ వెంట్ టు బెడ్. అయ్యో ఈరోజు ఆదివారమా, కష్టపడి లెగిసి రెడీ అయిపోయి తిండి తినకుండా పరిగెట్టుకుంటూ వచ్చి బస్సు లేకపోతే ట్యాక్సీ ఎక్కి ఇన్ని ఇబ్బందులు పడుతూ వచ్చాను, ఇక్కడికి వచ్చేసరికి తెలిసింది ఆదివారం అని. అయ్యయ్యో అని అనుకొని ఇంటికి వెళ్ళిపోయి చక్కగా పడుకున్నాడంట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.